జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను మరియు కౌలు రైతులను ఆదుకోవాలని రైతుకు ఎకరానికి 35,000 మరియు తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రకాశం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల చేతుల మీదుగా రైతులకు తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ షేక్ రియాజ్, గిద్దలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, దర్శి ఇన్ఛార్జ్ బోటుకు రమేష్, మార్కాపురం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, పర్చూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ విజయ్, ఎర్రగొండపాలెం అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌతమ్, కందుకూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ పులి మల్లికార్జున్, జనసేన నాయకులు చిట్టెం ప్రసాద్, అడుసుమల్లి వెంకట్రావు పాల్గొన్నారు. వల్ల నష్టపోయినటువంటి రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ నెల 7వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే 7.32 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మంత్రి కన్నబాబు గారు వివరించారు. కానీ తీరా కేబినెట్ సమావేశానికి వచ్చే లోపల 13 లక్షలే పంట నష్టం 13 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందన్నారు. మిగతా 4 లక్షల ఎకరాలు ఎక్కడికి పోయినట్టు సమాధానం చెప్పట్లేదు. ఎందుకు మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర రైతుల్ని పట్టించుకోవట్లేదు? రైతు ఏడుపు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మంచిది కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి రైతు ఏడుపే చాలా వరకు దౌర్భాగ్యం పట్టినట్టు ఈ రాష్ట్రం ఉంది. రైతుల్ని ఏ విధంగా పంపి పెడుతున్నారంటే సబ్సిడీ కూడా మేము ఇస్తామంటున్నారు. సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఆ ఈ సబ్సిడీ ఏదో మీరు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మీరు ఇచ్చినటువంటి ఏమీ ఇవ్వకుండా, ఎందుకంటే మీరు హెలికాప్టర్లో మీరు రైతు ఏరియల్ సర్వే చేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని దాని తర్వాతే ఎకరానికి 35,000 తక్షణ సహాయంగా 10,000 ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తే అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. లెక్కలు తారుమారు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఆయన సలహాదారునైనటువంటి విజయసాయి రెడ్డికి సూట్ కేస్ కంపెనీలాగా గాలిలో కంపెనీలాగా మార్చడం పెద్ద విద్య, వాళ్ళకి చేతనైన విద్య. అదేవిధంగా ప్రజల్ని కూడా ఈ విధంగా పంట నష్ట నివారణ 17.32 లక్షల ఎకరాలని 13 లక్షలుగా చూపిస్తున్నారంటే ఇది మీరు ప్రజల్ని ఏ విధంగా మీరు రైతుని మభ్య పెడుతున్నారనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక నేనే మేము చెబుతున్నాం, రైతుకి న్యాయం జరిగే వరకు ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీ మిమ్మల్ని నిలదీస్తానే ఉండాలి. రైతుకి న్యాయం జరిగేంతవరకు పవన్ కళ్యాణ్ గారు జై కిసాన్ అనే ఉద్యమంతో ఈరోజు రైతుల దగ్గరికి వెళ్ళటం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకి న్యాయపరంగానే ఆ జీవోలు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే రైతు భారతదేశంలో ఎక్కడికైనా తను పండించిన పంట తన కష్టార్జితం అమ్ముకునే హక్కు ఈరోజు భాజపా ప్రభుత్వం రైతులకి ఏర్పరిచింది. ఆ రైతుని పంటని ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛని భారతీయ జనతా పార్టీ కల్పిస్తే దానికి కొంతమంది దళారీ వ్యవస్థ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి,
ఈ రైతు కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టి ఈ విధంగా వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు తప్పితే ఇది రైతులకి ముమ్మాటికి న్యాయం జరిగే జీవోనే అక్కడ అక్కడ మహా ఢిల్లీ దగ్గర చేస్తున్నటువంటి మొత్తం దళారీ వ్యవస్థ మీరు చూడండి బెంజికార్ల మీద కూర్చొని దీక్షలు చేస్తున్నారు అది ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుందో అక్కడ దళారీ వ్యవస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ ఈ జీవోలు రైతుకి న్యాయం జరిగే జీవోలే జీవో మొత్తం క్లియర్ క్షుణ్ణంగా చూడండి రైతు తన పంట దేశంలో ఎక్కడికైనా అమ్ముకునే హక్కు ఈ రోజు భాజపా కల్పించింది రెండు వారాల కింద మీ అందరికీ కూడా తెలుసు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని కదిలించడానికి దీక్షలు చేశాము అయినప్పటికీ కూడా దురదృష్టం ఇప్పటివరకు కూడా ఎక్కడ కనీసం ఎంత నష్టం జరిగిందనేటువంటి అంచనా కూడా ప్రాథమికంగా వేయలేకపోయారు దర్శనవర్గంలో మేము భారతీయ జనతా పార్టీతో కలిసి ఆ రోజు నిరాదీక్ష చేశాము ఒక ప్రాథమిక అంచనా కూడా గవర్నమెంట్ కి ఎంఆర్ఓ దృష్టి తీసుకొచ్చాము ఇప్పటివరకు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు ప్రాథమిక అంచనా వేయకపోగా మేము ఇచ్చిన సర్వే ప్రకారం కూడా కనీసం వాళ్ళు ఒక అవకాశాన్ని రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు కాబట్టి దయచేసి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ ఏదైతే ప్రపోజ్ చేస్తుందో 35,000 రూపాయలు ఒక ప్రతి రైతుకి అదే విధంగా కౌలు రైతుకి 10,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ అలా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 13 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల్లో అన్ని జిల్లాల ఇన్‌చార్జీలు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఒంగోలులో స్థానిక అర్థం బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి ఇన్‌చార్జీల చేతుల మీదగా జనసేన నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది తక్షణ సహాయం కింద 10,000 రైతాంగం ఆర్థికంగా చాలా చితికిపోయింది ఈ తుఫానుతో మొదలే అరువు దిక్కులో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు 5 జిల్లాల్లో పర్యటించి అక్కడ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేసినా కూడా ఇంత సమయం ఇచ్చినా కూడా నిర్లక్ష్య ధోరణితో ముఖ్యమంత్రి గారు చేయడం అనేది ఇది రైతాంగాన్ని తీవ్రంగా అవమానించడం కింద వస్తుంది కావున ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రైతాంగానికి తక్షణం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తర్వాత 25,000 ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు కార్యక్రమాలు చేసినారు ఈరోజు కూడా ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కావున ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా పవన్ గారు ఖండిస్తున్నారు ఈ ఖండన సందర్భంగా యావత్ ఏపీ మొత్తం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వారికి ఒక మెమోండో ఇచ్చి ఈ రైతులు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ జనాన్ని గ్రహించేనా బాగు చూడాలని ఆ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇదైపోతుంది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ర్యాలీగా పాల్గొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ మెమోండో ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు రాష్ట్రంలో రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది నివార్ తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున నష్టపోయారు మరి కనీసం చీమగుట్టట్టు కూడా దొంగలెక్కలు వేస్తూ ఉన్నారు నిడదాకా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మా అమాత్యవర్యులు అందరూ కూడా రకరకాల లెక్కలు ఫిగర్లు చెప్తూ ఉన్నారు దీంట్లో కూడా చాలా అవినీతి జరుగుతూ ఉంది వైకాపా శ్రేణులకు ఒక రకంగాను మిగతా రైతులకు ఒక రకంగాను చేసే పరిస్థితి ఏర్పడిపోయింది మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ప్రకారం వాళ్ళు కొంత ఫండ్ రిలీజ్ చేస్తాము అన్నారు కేవలం ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎడీలు కానీ అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు 6,000 రూపాయలు 29 తారీఖు రిలీజ్ చేస్తాం మిగతా పంటలకు పత్తికి 6,000 మిగతా పంటలకు 4,000 చెప్తా ఉన్నారు మరి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది నిన్నదాకా మీరు మాట్లాడింది ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చే కేవలం ఆ నిధులు మాత్రం మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎటువంటి ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరనేది ఈ దీని మూలంగా మనకు అర్థమవుతా ఉంది ఇప్పటికీ కూడా పూర్తి సెన్సెక్స్ తీయలేదు ఇంకా కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి అంత అలసత్వంగా ఉంది ప్రభుత్వం చేసామంటున్నారు మళ్ళీ తప్పులు తడకలు ఉంటున్నాయి ఎమ్మెల్యేల రికమెండేషన్లు రైతు అనేవాడు ఎవరికైనా కూడా పార్టీ కాదు నువ్వు సీఎం అనేవాడు మొత్తానికి సీఎం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రివి నీ పార్టీకి ముఖ్యమంత్రివి కాదు కాబట్టి అందరికీ తగు న్యాయం చేయాలా మీరు చేసేది అన్యాయము 6,000 రూపాయలు ఇస్తామంటున్నారు అది క్లారిటీ లేదు మళ్ళీ 4,000 రూపాయలు చెప్తా ఉన్నారు మిగతా వాణిజ్య పంటలకు అది క్లారిటీ లేదు ఏ క్లారిటీ లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ లెక్కలు నిన్నగాక మొన్న అసెంబ్లీ సాక్షిగా 17,30,000 మందికి లబ్ధిదారులని చెప్పారు మళ్ళీ ఆ ఫిగర్ కాదంటున్నారు ఈరోజు కేవలం 14 లక్షలు 13 లక్షలు లెక్క చెప్తా ఉన్నారు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి మా నేత నడుము కట్టుకున్నాడు వారి తరఫున ఈ యొక్క పొరపాటు ఏదైనా జరిగితే నివారణ బాధితులకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందరం ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం
రైతులు ఆంధ్రప్రదేశ్ జనాభాలో భాగమా కాదా? మరి భాగమైతే వాళ్ళు సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ప్రకృతి వైపరీత్యాల వల్ల అంత తీవ్రంగా రైతులు నష్టపోతే ఆ రైతు వ్యాపారాన్ని కొనసాగించడానికి ఒక సహాయంగా ప్రభుత్వం ఆదుకోవాలవుతా? నష్టపోయిన ప్రతి రైతు కూడా ఇప్పుడు ప్రభుత్వం వైపు చూస్తాడు. ఎవరికొల్ల చూస్తాడు? ప్రభుత్వం వైపు చూస్తున్నప్పుడు నువ్వు సహాయం చేయడం పక్క నుంచి మినమేషాలు లెక్కిస్తా ఉన్నావు. ఎప్పుడైతే ప్రభుత్వాలు న్యాయం చేయడంలో లేట్ చేస్తూ ఉంటాయో అది కేవలం అన్యాయంగా మాత్రమే చెప్పబడుతుంది. జస్టిస్ డినైడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్. కాబట్టి జనసేన పార్టీ పక్షంగా ఒకటే మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల పైచీలకు ఈరోజు రైతులు నష్టపోయి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో తీసుకుంటే 1 లక్ష పైచీలకు ఎకరాల్లో రైతులు పంట నష్టపోయి ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక కాంక్రీట్ డెసిషన్ లేదు. రైతులు మీరు ఆదుకుంటారా ఆదుకోరా? ఒకవైపు ఉద్యోగస్తులకు మీరు మేలు చేయట్లేదు, వ్యాపారస్తులకు మేలు చేయట్లేదు, విద్యార్థులకు మేలు చేయట్లేదు, రైతులకు కూడా మేలు చేయట్లేదు, రైతు కూలీలకు మేలు చేయట్లేదు. అసలు మీ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత? కాబట్టి జనసేన పార్టీ పక్షంగా మేము ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నివర్ తుఫాను వల్ల రైతులు నష్టపోయారో జనసేన పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేసినట్లుగా 35,000 రూపాయలు నష్టపరిహారం అందించాలి. తక్షణ సహాయం కింద రైతులు తన వ్యవసాయాన్ని కొనసాగించడానికి 10,000 రూపాయలు తక్షణ సహాయంగా ప్రకటించాలని చెప్పి జనసేన పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తారు. 28వ తారీఖు కొట్టిన వానకి వర్షానికి 45 గంటలు వర్షం కురిచింది. కురిచింది కనుక 45 గంటలు వర్షం కురిచింది. ఒక రోజు కదా 45 గంటలు, 2 రోజులు కురిచింది. నా కరోటాన నిరవధారంలో పత్తి మినుము మినుము బయటపడిన పొగాకు మొత్తం నాశనం అయిపోయింది. రైతులు బాధ తట్టుకోలేక ప్రభుత్వం దాన్ని చర్య తీసుకొని మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రియాజ్ గారి ఆధ్వర్యంలో మొన్న నివర్ తుఫాను వలన నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈరోజు వినతి పత్రం మేము ఇస్తూ ఉన్నాం. అయితే వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు రైతు పేరు మీదనే పార్టీ పెట్టుకుని కానీ రైతుల యొక్క బాగోగులు పట్టించుకోవడంలో ఈరోజు భయంకరంగా విఫలమయ్యారు. అయితే ఈరోజు రైతుల కన్నీరు, రైతు కన్నీరు అనేది రాష్ట్రానికి మంచిది కాదని అందరూ చెప్తూ ఉన్నారు. అయితే గత ఈ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో జాతీయ విపత్తు కింద, రాష్ట్ర విపత్తుల కింద ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మేము ఆ విపత్తును తొలగించడానికి 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము. ఎవరైతే నష్టపోతారో వారందరికీ కూడా ఈ 3,000 కోట్ల రూపాయల నుంచి వాళ్ళ యొక్క నష్టాలు మేము పూడుస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ఆ 3,000 కోట్లు ఏమైనాయి, ఎక్కడ పెట్టారు, ఏ బ్యాంకుల్లో పెట్టారు, మరి ఆ నిధి తీసుకొచ్చి ఈరోజు రైతులకు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా మేము సహాయం చేయాలని చెప్పేసి రైతుల పక్షాన జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన.